గ్రోప్ సెన్సిటీ మహేశ్వరంలో ఎన్ని గజాల స్థలం కొంటే ఏపీ అమరావతిలో అన్ని గజాల స్థలం ఫ్రీ ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా వ్యూజ్ అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు మరి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు కూడా మన వారందరికీ చాలా పెద్ద పండుగలు ఒకవైపు సెలబ్రేషన్స్ మరోవైపు పిండి వంటలు ఇంకోవైపు చిన్నపిల్లల ఆటపాటలు ఎంతో అందంగా గడుపుకునే ఈ ముఖ్యమైన సమయంలో అసలు భోగి సంక్రాంతి కనుమకి ఉన్న అంతరార్థం ఏంటి అసలు ఈ పండుగను మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇప్పుడు మన మనం కరెక్ట్ పద్ధతిలోనే సెలబ్రేట్ చేసుకుంటున్నామా ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇవ్వటానికి మనకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేయటానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త చెర్రా ఊరి అనంత శర్మ గారు మరి గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువుగారు సంక్రాంతి అనేది మనందరికీ చాలా పెద్ద పండగ తెలుగువారం సంక్రాంతి అని సెలబ్రేట్ చేసుకున్న భారతదేశంలో ఇతర చోట్ల చాలా పేర్లతో రకరకాలుగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటారు అయితే ముందుగా ఈ పండుగకి ఉన్న విశిష్టత ఏంటి తెలియజేయండి సంక్రాంతి అనే పండుగ మనకి భోగితో ప్రారంభమయ్యి కనువ వరకు విశేషంగా జరుపుకుంటాం సంక్రాంతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండుగ నాడు మనకి పంట చేతికి వస్తుంది కాబట్టి అని చెప్పి ఆ రోజున విశేషంగా పండుగగా జరుపుకోవడం అనేది మనం విన్నాం కానీ పంట చేతికి రావడం ఏమిటండి మూడు పంటలు పండుతున్నాయి కదా సంవత్సరానికి కరెక్ట్ సంవత్సరానికి ఏమి రావడం ఏమిటి అంటే మూడు సంక్రాంతి సెలబ్రేట్ చేసి చేసుకోవాలి కదా అంటే సంక్రాంతి అనే దానికి అసలు అక్కడ ఉన్న మూల సూత్రం ఏమిటి అంటే ప్రతీ మాసము కూడా సంక్రమణం జరుగుతూ ఉంటుంది ఏమిటి సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి పెడితే దాన్ని సంక్రమణము అంటారు ఇప్పుడు మనకి పంటలు దేని ఆధారంగా పండుతున్నాయి సన్ అంటే ఉత్పాదక శక్తి కావాలి అంటే ఇటు జలశక్తి ఉష్ణశక్తి కూడా ఉంటేనే ఉత్పాదన సాధ్యపడుతుంది ఫోటోసింథసిస్ జరిగేది ముఖ్యంగా సన్ రేస్ వల్ల అవును ఉత్త సూర్యరశ్మి మాత్రమే పడుతుంది అంటే నీరు లేకుండా ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది కాబట్టి నీరు కూడా కావాలి మరి ఈ నీరు కావాలంటే నీరు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అంటే ఒకటి భూగర్భం నుంచి ఉత్పత్తి అవుతుందని చెబుతారు కానీ వర్షంగా పడకుండా భూగర్భంలో మాత్రమే ఉత్పత్తి అవుతూ ఉన్నట్లయితే వేరు వేరు ప్రదేశాలకి ఎలా విస్తరిస్తుంది పోనీ ఉన్న నీరంతా సముద్రంలో కలిసిపోతుందిగా సముద్రంలో కలిసిపోతూ ఉంటే వర్ష రూపంలో మళ్ళీ ఇక్కడ పడకపోతే నీరు సముద్రంలో ఉన్న నీరు ఆవిరవ్వకుండా ఇక్కడ పడకపోతే నీళ్ళు అయిపోతాయి భూమి మీద కాబట్టి అది మళ్ళీ ఇక్కడికి దాకా రావాలి ఇవి మేఘాలు తీసుకురావాలి మేఘాలకి ఆధిపత్యాన్ని వహిస్తున్నది ఎవరు ఇంద్రుడు ఓకే కాబట్టి ఆ ఇంద్రుణ్ణి పూజించుకోవడం అనేది సంక్రాంతి నాడు చేస్తారు కానీ గురువుగారు ఇక్కడ ఒక సందేహం వస్తుంది అంటే మామూలుగా మాకు తెలిసినంత వరకు ఇంద్రుడికి మనం ఎవరం పూజలు చేయం కదా వాస్తవానికి పంచభూతాత్మకమై ఉన్న ఈ సృష్టిలో మనకి అగ్ని వాయు వర్షం ఇవన్నీ శరీరం ఉత్పత్తి అవడానికి మూలం అవుతున్నాయి కదా ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ గారిని కలవాలి లేకపోతే ఏ సమయంలో ఎవరు పాలిస్తే వాళ్ళని కలవాలి వాళ్ళని కలవాలంటే ప్రత్యక్షంగా ఆయన వచ్చి మీకు సమస్యలను తీరుస్తారా అన్ని విషయాల్లోనూ అడ్మినిస్ట్రేషన్కి మధ్యలో ఇంకా కొంతమంది లెవెల్స్లో ఉన్నారు కదా అంటే ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ స్థాయిలో పనులు పూర్తి చేస్తూ ఉంటారు అవి సమయానికి అయ్యా లేదా అనేది చూడడం మాత్రమే ఆయన చూసుకుంటారు ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఎవరు మనకి అంటే విశ్వస్వరూపము పరమేశ్వరుడు ఈ కింద ఉన్న వాళ్ళందరూ ఎవరు అంటే ఆయన చెప్పిన పనులన్నీ చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళని కూడా గౌరవించకపోతే పనులు ఎలా అవుతాయి ఆఫీస్లో ఒక పదవిలో ఉన్నారు అన్నప్పుడు వాళ్ళని వాళ్ళకి ఇవ్వవలసిన మర్యాద వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గరించి పనులు పూర్తి చేసుకోవాలి మరి ఆ పని చేయడం కోసమే కదా ఇంద్రుణ్ణి పూజించలేదు అని కృష్ణుడు చెప్పినప్పుడు అప్పటిదాకా ఇంద్రుడిని పూజించారు అనే విషయం ఒక బేసిస్ ఫామ్ అవుతుందిగా అక్కడ మనకి అవును ఇంద్రుడిని పూజించ పూజించక్కర్లేదు ఎందుకు అన్నాడు గోవర్ధనికి గిరిని పూజించమని ఎందుకు అన్నాడు కరెక్ట్ అంటే ఇంద్రుడికి ఆ సమయంలో కొంచెం అహంకారం వచ్చింది నేనే కదా అన్నీ చేస్తున్నది అందరూ నన్నే పూజించాలి అనే అహంకారం వచ్చింది అయినా చేస్తున్నది నువ్వు కాదు జరుగుతుందా లేదా జాగ్రత్తగా చూసుకోవడం నీ బాధ్యత చేస్తున్నది చేయిస్తున్నది అన్నీ నేనేను అని చూపించడం కోసం ఆ సమయంలో ఓసారి గట్టిగా ముట్టికాయ వేసి ఆయన నీ పనిగా ఇది నా పని కాబట్టి పూజించాలి అనేది వాళ్ళకు ఉండవలసిన దృష్టి అంటే ప్రజలకు పూజించాలి గౌరవించాలి అనే భావన వాళ్ళల్లో పుట్టాలి వాళ్ళల్లో పుట్టాలి అంటే నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి నన్ను మీరు గౌరవిస్తున్నారనుకోండి గౌరవించబడడం నా గొప్పతనం కాదు గౌరవించడం మీ లక్షణం కాబట్టి మీరిచ్చే గౌరవం దేనికి ఇస్తున్నారు వ్యక్తిగా నాకు ఇస్తున్నారా నేను చదువుకున్న పాండిత్యానికి ఇస్తున్నారా అంటే పాండిత్యానికే ఇస్తున్నారు పాండిత్యం లేకపోతే నేనెవరు మీరెవరు ఈ పాండిత్యం అక్కడి నుంచి వచ్చింది ఋషుల దగ్గర నుంచి వచ్చింది ఋషులు ఇచ్చిందా అని మనం చదువుకుంటున్నాం ఋషులు ఇచ్చిందాన్ని మనం అధ్యయనం చేయడం వల్ల ఋషి రుణం తీర్చుకోవడం జరుగుతోంది ఈ ఋషులను తీర్చుకోవాలనే భావన నాలో పుట్టాలి అంటే నాకు ఆధ్యాత్మిక చింతన ఉండాలి ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తాను భగవంతుని గురించి ఆలోచించినప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చిన వేదాల గురించి ఆలోచిస్తాను అక్కడ నుంచి వచ్చిన శాస్త్రాల గురించి ఆలోచిస్తాను అందులో చెప్పిన విషయాల్ని అనుసరించడం కోసం ఆలోచిస్తాను అక్కడ చెప్పబడింది ధర్మము ఆ ధర్మాచరణ నాకు బుద్ధిగా కలగాలి అంటే భగవద్ అనుగ్రహం కావాలి ఈ అనుగ్రహం కోసము చేసే విశేషమైన పండుగల్లో దానాలు చేయడము అనేది విశేషంగా చెబుతారు ఏ పండుగ చెప్పినా ఏది చెప్పినా అందులో దానం కూడా అంతర్భాగమే లేకుండా ఏది లేదు ఒక్క పండుగ తీసుకోండి దానం లేకుండా ఉండదు అవును ఒక్క క్రతువు తీసుకోండి దానం లేకుండా ఉండదు హోమం తీసుకోండి దానం లేకుండా ఉండదు ఈ దానాలు ఉన్నాయి కాబట్టి దానం కొద్దీ బిడ్డలు భోగినాడు ఏం చేస్తున్నావు అండి పిల్లల్ని పూజించుకుంటున్నాం వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం వాళ్ళు మేలు కోసం అని చెప్పి దానాలు చేస్తున్నారు దాన కొద్ది బిడ్డలు అని చెప్పారు కదా మరి ఉత్తమమైన సంతానం కలగాలి అంటే దానాలు చేయాలి ఏమండి దానం కొద్ది బిడ్డలు కదా మరి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే సంతతిగా కలిగిన దేవకీ వసుదేవుల వాళ్ళ పరిస్థితి ఏమిటండి ఎంత పుణ్యం చేసుకున్నారు వాళ్ళు ఎక్కడున్నారు జైల్లో మరి అంత పుణ్యం చేసుకున్న వాళ్ళు కూడా జైల్లో ఎందుకున్నారు వాళ్ళకి పుత్ర సౌఖ్యం ఎందుకు లేదు అంటే వాళ్ళు తపస్సు ద్వారా పొందారు మొదట ఏమో పృష్ణి సుతపుడు ఆ సమయంలో పృష్ణిగల్పుడుగా పుట్టాడు మరో అవతారంలో వామనుడిగా పుట్టాడు ఇంకో అవతారంలో కృష్ణుడిగా పుట్టాడు పృష్ణి సుతపుడుగా ఉన్నప్పుడు వాళ్ళు తపస్సు చేశారు బాగా చేసి వరం ఏం కావాలి అంటే నీ అంత తేజస్సు కలిగిన వాడు విశేషమైన వాడు సంతానంగా కావాలి నా అంతటి వాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాను నేను మళ్ళీ నేనే అంతటి వాడిని నా తర్వాత ఎవరు అంతటి వాళ్ళు లేరు కాబట్టి నేనే పుడతాను లే అన్నారు తపస్సు చేసుకున్నారు కాబట్టి పుడతానన్నారు మూడు సార్లు పుట్టాడు మూడు సార్లు పుట్టి ఏం జరిగింది తపస్సు మాత్రమే చేశారు కానీ దానం అనే లక్షణం లేదు అందువలన మొదటిసారి పుట్టినప్పుడు తపస్సు గడిపోయాడు కృష్ణగర్భుడు కాబట్టి రెండోసారి వామనుడు కాబట్టి దానం తీసుకోవడానికి గడిపోయాడు బలిచక్ర దగ్గర అయిపోయిన తర్వాత అవతార అవతారం అయిపోయింది మూడోసారి కృష్ణుడు పుట్టిడు అంటే పంపించేశారు ఇంకా సౌఖ్యం అనుభవించింది ఏముంది సౌఖ్యం లేదు సంతానం కలగడం ఒక ఎత్తు అయితే పుత్ర సౌఖ్యం కలగడం మరో ఎత్తు ఈ పుత్ర సౌఖ్యం కలగాలి అంటే దుర్వాస మహాముని కృపి చేత యశోదాదేవి చేత దానాలు చేయించారు ఆ దానాలు చేయించినందువలన కృపికి అశ్వత్థామ పుట్టాడు ఆయన చిరంజీవి అయ్యాడు సౌఖ్యం ఉంది యశోదాదేవికి సంతాన సౌఖ్యం ఉంది సొంత కూడా కాకపోవచ్చు కానీ ఆనందించిందంతా ఆవిడేగా ఆవిడ ఆనందాన్ని పొందింది ఆవిడకేం కంగారు భయాలు ఏం లేవు క్షణికంగా ఉంటాయి కదా కదా పోని నందుడు ఉన్నాడు భర్త ఆయన పరిస్థితి ఏమిటి ఆయన దానం చేసుకోవాలా దేవకి ఉదేవుల దగ్గరికి వెళ్ళి పిల్లాని తీసుకొచ్చాడు వస్తూ ఉంటే ఆయన జాగ్రత్త ఆపదలు ఉన్నాయని చెప్పి పంపించాడు ఆపదలున్నాయంటే ఆపదలు ప్లూరల్ వాడాడు దాంతో నెక్స్ట్ టైం వస్తుందో నెక్స్ట్ టైం వస్తుందో నెక్స్ట్ టైం వస్తుందో అని బిక్కుబిక్కుమంటూనే ఉన్నాడు తప్ప సుఖం లేదు ఓ ఆపద వచ్చింది అమ్మ తప్పిందిరా దేవుడా మళ్ళీ ఇంకేం వస్తుందో అనే ఆలోచనే తప్ప ఇతని నీళ్ళల్ని ఆనందించేంత స్థితి లేదు మానసిక స్థితి అంటే సంతానం కలగడమే కాదు వాళ్ళ యొక్క ఆలోచన బుద్ధి అన్నీ కూడా స సక్రమంగా ఉండాలి వాళ్ళ వల్ల మనం ఆనందం పొందగలగాలి అంటే దానాలు కూడా ప్రధానమేను అయితే గురువుగారు మామూలుగా ఇప్పుడు సంక్రాంతి పండుగ మనం చేసుకునే విధానం చూస్తే భోగి రోజు భోగి మంట వేసుకుంటాము భోగి పళ్ళు పోస్తాము కానీ ఆ ఈ మూడు నాలుగు రోజులు ఏవైతే గంగిరెద్దుల్ని మన ఇంటికి తీసుకొస్తారో వాళ్ళకి బియ్యం అలాగే మనం ఇవ్వగలిగినవి ఇస్తాం తప్పితే పర్టికులర్గా దానం అనేది అంటే ఈ భోగి నాడు అయితే ఎక్కడా కనిపించలేదు దాని గురించి అసలు భోగిని ఎలా మనం సరైన పద్ధతిలో జరుపుకోవాలి అనేది తెలియచేస్తారా భోగి నాడు భోగి మంటలు వేస్తాం కదా అవును పాసామాలంట అవును అయితే పిడకలు కూడా వేస్తారు అవును పిడకలు ఎందుకు వేస్తారు అప్పటిదాకా చేసిన పిడకలన్నీ వేసేస్తారు ఆ రోజున గట్టే పెట్ట తర్వాత మళ్ళీ పాత పిడకలు అప్పటి నుంచి కొత్త పిడకలు మళ్ళీ వేసుకుంటూ ఉంటారు ఈ పిడకలు దేని నుంచి తయారు చేశారు అంటే గోమయం నుంచి తయారు చేశారు దానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే ఔషధ లక్షణాలు ఉంటాయి ఎందుకు ఏదైతే పదార్థం తిందో ఆ పదార్థాన్ని విసర్జిస్తుంది మీరు నాకు ఇందాక అసలు గోమాత ఎలా పుట్టింది అనే విషయం ఒకటి చెప్తాను అది కూడా చెప్తాను పిడకలేమో ఆవుబడ నుంచి తయారు చేస్తున్నాం దానిలో ఔషధ గుణాలు ఉంటున్నాయి ఎప్పుడు వస్తాయి ఔషధ గుణాలు అంటే బంధించేసి చోట కట్టేసి రోజు అక్కడికి గడ్డి పడేస్తుంటే అది తింటోంది పాలిస్తోంది కాదు దానికి మానవ సహజ లక్షణంగా ఏదైతే స్వభావం ఉందో ఆ ఫ్రీడమ్ దానికి కూడా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అంటే మన మనసు బాగాలేదనుకోండి మనం వంట వండామనుకోండి ఆ వంట తిన్నవాళ్ళకు కూడా మనసు పాడవుతుంది ఈ లక్షణం మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే వివేకానందుల విషయంలో ఆయన ఒకసారి విదేశం వెళ్ళినప్పుడు అక్కడ కూడా చేసి వంట చేసి పెట్టాడు అది తిన్నాక ఆయన కొంచెం దివ్యమైన శక్తి కలిగిన వ్యక్తే కదా ఆధ్యాత్మికంగా ఎందుకు చంపేయాలని అనిపిస్తోంది ఎవరినో ఎవరినైనా నాకు అన్నాడు ఆయన చంపే వివేకానందుడికి ఏమిటి చంపేయాలనిపించడం ఏమిటి అంటే ఆయన సరే అయితే ముందు వంట ఎవరు చేశారో వంట వంట పిలవండి అన్నారు పిలిచిన వెంటనే నేను ఎవరిని చంపుదాం అనుకుంటున్నావు డైరెక్ట్గా ప్రశ్న చేశారు ఇదేమిటి ఏమైనా సిఐడి ఆఫీసరా నేను ఏమన్నా చంపుదామనుకుంటున్నా ఇన్వెస్టిగేట్ చేసి చెప్పేశారు కరెక్ట్గా చెప్పేశారు అని చెప్పి కొంచెం కంగారు పడిపోయి మా యజమాని చంపేద్దాం అనుకుంటున్నాను అండి ఆయన నాకు జీతం సరిగ్గా ఇవ్వట్లేదు నేను చాలా నష్టాల్లో పెట్టేస్తున్నాను నాకు చాలా అవసరాలున్నాయి ఇబ్బంది పడుతున్నాను అందుకని చంపేద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు ఆ చంపేద్దామనే భావనతో తిట్టుకుంటూ వంట చేశాడు ఆయన ఆ ప్రభావం కనిపించింది ఇలాగ మనకి దత్తాత్రేయ స్వామి వారి గాథల్లో కూడా ఒక చోట చెబుతారు ఒక వంట ఆవిడ వంట చేసి ఆ రోజున ఎవరినైతే భోజనానికి పిలిచారో భిక్షువుని ఆయన ఆ ఆహారం తిని ఆహారానికి ఆయన ఏర్పాటు చేసిన వెండి గ్లాసు అవి కూడా తీసుకుని వేసుకుని వెళ్ళిపోయాడు అన్ని వదిలేసిన ఆయనకి దాని అవసరం ఏముంది తీసుకెళ్ళిన ఆయనదో మహాత్ముడు అని చెప్పి ఆయన పిలిస్తే ఆయనకి పని ఏమిటి అని సర్లే ఆయన్ని ప్రశ్నించడం మర్యాద కాదు అని ఏమనకుండా ఊరుకున్నారు రెండో రోజున కాలకృత్యాలు తీసుకున్న తర్వాత ఆ వ వస్తువుని చూసుకున్నాడు ఆయన ఇదేమిటివి నాతో వచ్చాయి అని చెప్పి తిరిగి ఇచ్చేసేయడం కోసం వెళ్ళాడు అయ్యా నిన్న గమనించాను కానీ మిమ్మల్ని అడగడం మర్యాద కాదు కాబట్టి అని అడగలేదు అని అంటే సరే అయితే మీ వంట చేసిన వాళ్ళు ఎవరు అని అడిగాడు మా ఆవిడ చేయడానికి అవకాశం లేక బయట వాళ్ళని ఎవరిలో పిలిచామండి ఆవిడ దొంగతనం చేసే అలవాటు ఉందా ఉందండి లక్షణంగా కనిపించింది అంటే మన మనసు ఎంత ప్రధానమో గోవును కూడా అలాగే ఆనందంగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో గోసేవ అనే విధానాన్ని చెప్పారు ఎందుకు గోసేవ అంటే ముక్కోటి దేవతలు ఆమెలో నివాసం ఉంటాయి అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా ఎక్కడి నుంచి వచ్చేది ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవతలకి అమృతం ఉంది కాబట్టి వాళ్ళు చాలా శక్తివంతంగా ఉంటారు వాళ్ళకి మరణ మరణం లేదు ఇంత శక్తి కలిగిన వాళ్ళని చూసి సృష్టించిన మానవులేమో చాలా బలహీనంగా కనిపిస్తున్నారు వాళ్ళు అలా బలహీనంగా ఉండేలాగా తినే ఆహారం కూడా వాళ్ళకి పెద్దగా శక్తిని ఇవ్వట్లేదు కావాల్సినంత శక్తిని వాళ్ళకి అమృతం ఇద్దాం అంటే ఏమో ఈ శక్తి వాళ్ళకి పెడితే వా అది ఇంకో ప్రమాదం కాబట్టి అమృతం ఇవ్వడానికి లేదు అని చెప్పి బ్రహ్మగారు ఏం చేశారు శుభ్రంగా అమృతం తాగేశారు కడుపు బాగా నిండిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే పదార్థాన్ని ఏదైనా మనం సృష్టించాలి ఎలా సృష్టిస్తాము అంటే ఉన్న సృష్టి ఎలాగా ఉంది ప్రకృతి అక్కడి నుంచి కాదు ఇప్పుడు రావాల్సింది కొత్తగా ఏదైనా రావాలి అని చెప్పి అమృతం తాగేసిన తర్వాత సృష్టించారు గోవును సృష్టించాలి ఆ గోవు ఇచ్చే పాలు అమృత సమానమైనవి మీకు ఆ దీంట్లో మన వేదనలో చెబుతారు మృతం అమృతం అంటారు అంటే అమృతముతో సమానమైనది నెయ్యి ఆవు నెయ్యి మాత్రమే అది కూడా దేశీ ఆవు నెయ్యి మాత్రమే ఈ జెర్సీ ఆవులు మొదలైనవన్నీ కాదు ఇవన్నీ మనం కృత్రిమంగా తయారు చేసినవి దానికి ఆ లక్షణం ఔషధ లక్షణం ఉండదు మరో విషయం కూడా చెబుతారు ఏమిటంటే ఒకవేళ విషతుల్యమైన పదార్థం ఏదైనా పొరపాటున ఆవు తిన్నా ఆ పదార్థ లక్షణం పాలకి రాదు తన కంఠంలో ఉన్న ఒక స్థానము ఆ విషాన్ని పూర్తిగా హరించేసి మిగతా పదార్థాన్ని మాత్రమే లోపలికి పంపిస్తుంది అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యేది మనకి ఆవు పాలు ఇవి ఔషధ లక్షణాన్ని కలిగి ఉంటాయి సహజంగానే ఆ ఔషధ రక్షణ కలిగి ఉండి మనకి అమృతాన్ని అందిస్తున్నది కాబట్టి గోవు పూజనీయమైనది దాన్ని గోసేవ అనే పేరుతో ప్రత్యేకంగా పూజించినట్లయితే అనుగ్రహం యొక్క ఆ అనుగ్రహం కారణం చేత సంతానం కూడా కలుగుతుంది అని గోసేవ చేయమంటారు సంతాన నిమిత్తం చెప్పే విధానాల్లో కొన్నింటిలో పరిహారాల్లో గోసేవ కూడా చెబుతారనమాట అటువంటి విశేషం ఆ గోవుకుంది అక్కడి నుంచి వస్తున్న ఆవు పేడ వాడితో ఇప్పుడు ఈ మధ్యకాలంలో పేడతో బట్టలు కూడా తయారు చేస్తున్నారట చాలా మంచి బట్టలు తయారవుతున్నాయి అని చెప్పి ప్రచారం అవుతోంది అయితే ఇలా మొత్తం మీద గోవుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే మనము ఆరోగ్యంగా ఉండాలి అంటే ఐశ్వర్యాన్ని కలిగి ఉండాలంటే గో సంపద చాలా ప్రధానము ఇదివరకు సంపద అంటే సంతానము గోవులు వృక్షములు ఈ మూడింటిని సంపదగా చెప్పారు వృక్ష జాతులు అంటే మనకి ఈ పంట పాడి పంట మొత్తం అన్నీ వస్తాయి అన్నమాట ఇవి మూడు ప్రధానంగా చెప్పారు వీటిని కాపాడుకునే ఉద్దేశంతో చేయవలసిన ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వినియోగించే రూపం అంటే ఇప్పుడు ఎద్దులు ఎద్దులు ఉన్నాయి వాటిని పంట పండించడం కోసం వినియోగిస్తూ ఉంటారు ఆవులు మనకి పాలు ఇస్తున్నాయి ఇతర ఆవు పేడమో మనకి పంటకు ఉపయోగపడుతుంది గోమూత్రం కూడా చాలా అనారోగ్యాలను నివారించడానికి తయారు చేసే మందుల్లో కూడా వాడుతూ ఉంటారు ప్రత్యక్ష గోమూత్రాన్ని కూడా మనం తీర్థంగా తీసుకుంటే అది చాలా మంచిది ఇలాగా ఈ పదార్థాలను అందిస్తున్నాయి కాబట్టి పశుపక్షాదులన్నింటినీ కూడా పశువుల్ని పక్షుల్ని అన్నింటినీ కూడా పూజించుకోవడం అనే విధానం కనుమలో కనిపిస్తుంది ప్రత్యేకంగా సంక్రాంతి నాడు వాటిని అలంకరించడంలో కనిపిస్తుంది భోగినాడు ప్రత్యేకించి బ్రహ్మగారికి పూజ ఉంటుంది ఏ రకంగా ఉంటుంది అంటే ఈ మూడు రోజుల్లో గోపూజ చేస్తే బ్రహ్మగారికి పూజించినట్టే ప్రత్యక్ష పూజ లేదు ఎక్కడైనా మీకు బ్రహ్మగారి దేవాలయం అని చెప్పి చోట విన్నారు కానీ మిగతా చోట ఎక్కడైనా ఏ పూజా కార్యక్రమాల్లో అయినా బ్రహ్మగారి పూజ అనే మాట వినిపించదు ఎందుకంటే ఆయన సృష్టి చేశాడు కాబట్టి సంకల్పం ఉంది కాబట్టి సంకల్పం ఉన్న చోట మనకి గౌరవం తగ్గుతుంది అందుకే మనల్ని సంకల్పాలు ఏవి చేయొద్దు అంటుంటారు కోరికలు పెట్టుకోవడం వల్ల గౌరవం తగ్గుతుంది అంటే పుణ్యం తగ్గుతుంది దానివల్ల గౌరవం తగ్గుతుంది ఓకే కాబట్టి సంకల్పం ఉంది కాబట్టి బ్రహ్మగారికి పూజ లేకుండా తయారైంది ఇప్పుడు ఈ భోగి నాడు మనము బొమ్మల కొలువు పెట్టుకుంటాం అవును బొమ్మల కొలువు పెట్టి అందులో ఏం పెడతామండి అంటే అందరి దేవతల్ని పెట్టుకుంటాము దాంతోపాటుగా ఈ పాడి పంట పశువులు వీటన్నింటి యొక్క స్వరూపాలు అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాం వాటిని పూజిస్తారు పిల్లలు పూజిస్తారు పిల్లల చేత పూజింపజేస్తారు మీరు లక్కపిడతలు విన్నారా పేరు ఆ లక్కపిడతలు ఎటువంటివి తయారు చేసేవారు ఇదివరకు అంటే నెత్తి మీద కొండతో ఒక అమ్మాయి నుంచి ఉన్నట్టుగా ఆకారం ఆవులు లేకపోతే ఈ బిందెలు వంట సామాన్లు వంట పాత్రలు ఇలాంటివి తయారు చేసేవారు ఎందుకు అంటే పెద్దవాళ్ళు తల్లి వంట చేస్తూ ఉంటే పిల్లలు వెనకాలే వెళ్ళి నేను కూడా చేస్తాను అంటారు వాళ్ళకుండే లక్షణం ఏమిటి అంటే పెద్దవాళ్ళని చూసి వాళ్ళు ఏది చేస్తారో అదే చేస్తామంటారు చెప్పింది చెయ్యరు పిల్లలకు ఉండే లక్షణం అదే పెద్దవాళ్ళు అనుకోండి పిల్లలు దెబ్బలాడుకుంటారు పెద్దల వాళ్ళు చాలా నెమ్మదిగా సౌమ్యంగా ఉంటే పిల్లలకు కూడా ఆ లక్షణం వస్తుంది కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆధ్యాత్మిక జీవనాన్ని సాగించాలి అని చెబుతారు ఆమె ఆనందంగా ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత పడుతుంది ఆ కారణం చేత శిశువుల చేత ఒక మంచి పని చేయించాలి వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకెళ్ళాలి అంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి ప్రయత్నం ప్రారంభించాలి ఏదో వాడు పుట్టిన తర్వాత స్కూల్లో వేసిన తర్వాత వాళ్ళకి మంచి చదువు నేర్పించాలి గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు మంచి మాటలు చెప్పాలి విలువలు ఎక్కడి నుంచి వస్తాయంటే గర్భం నుంచి వస్తాయి అయితే తొమ్మిది మాసాలు కదా తల్లి గర్భంలో ఉండేది మామూలుగా శిశువు యొక్క తేజస్వరూపం మొత్తం పన్నెండు మాసాలు తొమ్మిది మాసాలు గర్భం ముందు మూడు మాసాలు తండ్రి యొక్క శరీరం తండ్రి శరీరంలో తేజస్వ రూపంలో ఉన్నవారు తల్లిగర్భంలోకి ప్రవేశించిన తర్వాత తొమ్మిది మాసాలు పూర్తయ్యాక అప్పుడు బయటికి వస్తారు మొత్తం పన్నెండు మాసాలు ఈ పన్నెండు మాసాలు శిశువు యొక్క నూట ఇరవై సంవత్సరాల ఆయుర్దాయం జ్యోతిషంలో ఆయుర్దాయ నిర్ణయం పన్నెండు నూట ఇరవై సంవత్సరాలు చదువుతారు వింశోత్తరి కాలక్రమం అనేది ప నూట ఇరవై సంవత్సరాలకు ఉంటుంది ఈ నూట ఇరవై సంవత్సరాలు మొత్తం పూర్తయితే వ్యక్తి యొక్క దశలన్నీ పూర్తయినట్టే రవిదశ నుంచి శుక్రదశ వరకు ఈ నూట ఇరవై సంవత్సరాల్లోనూ శిశువు ఎంత ఆనందంగా ఉండాలో ఈ పన్నెండు మాసాలు నిర్ణయిస్తాయి అంటే పురుషుడు సంతానం పొందుదాము అనుకున్నప్పుడు మూడు మాసాలు దీక్షగా ఉండి ఆ తర్వాత తొమ్మిది మాసాలు తల్లి దీక్షగా ఉండి ఆధ్యాత్మిక చింతనతో కలిగి ఉన్నట్లయితే ఉత్తమమైన సంతానం కలుగుతుంది మీరు ఒకరోజు పెళ్ళి ఇప్పుడు చూస్తూనే ఉన్నారు ఐదు రోజులు పెళ్లి విని ఉంటారు చూసి ఉండడం కష్టమే కొంచెం కొంతమంది చేస్తున్నారు ఇప్పుడు కూడాను అయితే సంవత్సరం పెళ్ళి విన్నారా ఒక్కరోజు పెళ్ళికి చుట్టాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు మా అనిపిస్తున్నారు పెళ్ళిళ్ళు కూడా ఇప్పుడు సంవత్సరం పాటు పెళ్ళి అంటే సంవత్సరం పెళ్లి అనే విధానం దేనికోసం చేస్తారు అంటే నాలుగు వేదాలు చదవగలిగేంత సమర్థుడైన సంతానాన్ని పొందడం కోసం అని చెప్పి చేస్తారు ఈ పెళ్ళి అనేది మామూలుగా ఇప్పుడు వేడుకగా చేస్తున్నారు వేడుకగా అంతర్భాగంలో ఉన్నవి కొన్ని ఏవో చేసుకుంటూ ఉండి ఉండవచ్చు కానీ ఇదొక క్రతువు తాను తన జీవితకాలం అంతా స్త్రీ తన కర్తవ్యంగా ధర్మాన్ని అనుసరిస్తూ భర్త యొక్క అడుగుజాడల్లో ఉంటూ ఆ వంశాన్ని కాపాడడం కోసం అని చెప్పి ఈ కుటుంబంలోకి వస్తున్నప్పుడు తన బాధ్యతగా ఏవైతే తను నిర్వర్తించవలసి ఉన్నాయో అవన్నీ నేను నెరవేరుస్తాను అని చెప్పి తాను ప్రమాణం చేస్తూ ఉండగా పురుషుడు తన కర్తవ్యంగా తన యొక్క మంచి చెట్టు తాను చూ భార్య యొక్క మంచి చెడు తాను చూస్తాను అని చెప్పి భార్యకి వాగ్దానం చేస్తారు మామూలుగా అగ్రిమెంట్ల ప్రకారం జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం విదేశాల్లో పెళ్ళిళ్ళు కానీ ఇక్కడ అగ్రిమెంట్లు ఏమిటి రాతపూర్వకంగా లేవు మంత్రపూర్వకంగా ఉన్నాయి ఈ మంత్రపూర్వకంగా ఎందుకు చెయ్యాలి దీన్ని అంటే వాళ్ళిద్దరూ ఏదో సుఖ సంతోషాలతో జీవితాంతో ఉండడము అనేది ఆబ్జెక్టివ్ కాదు అక్కడ ఉత్తమ సంతానం పొందడం అనేది వివాహం యొక్క మెయిన్ లక్ష్యం ఆ లక్ష్యం దేనికి అంటే ఉత్తమ సంతానం కలిగినట్లయితే ఏ ప్రహ్లాదురో ధ్రువుడో లాంటి వాళ్ళు పుట్టారనుకోండి వాళ్ళు వంశాలు వంశాలు తరించేలాగా తయారు చేయగలుగుతారు కేవలం వాళ్ళ పుట్టుకు మాత్రమే అలాగే విష్ణుమూర్తి నీకేం కావాలో కోరుకోవయ్యా అంటే మా వాళ్ళందరికీ ముక్తిని ప్రసాదించు అదే సోదనాకని అడిగాడు అయితే నువ్వు పుట్టడంతోనే అది అయిపోయిందయ్యా అయ్యా నేను ఇప్పుడు ప్రత్యేకంగా ఇవ్వక్కర్లేదని చెప్పాడు ఆయన అంటే పుట్టుకనే అంత విశేషం అవుతోంది కాబట్టి ఉత్తమ సంతానం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి అది లక్ష్యం అక్కడ వివాహంలో వివాహంలో లక్షల లక్షలు పెట్టి ఏదో వచ్చిన వాళ్ళకి ఏదో వెరైటీగా పది పదార్థాలు తయారు చేసి పెట్టేశాము తిండి పెట్టేశాము అంటే కాదు ఆ సమయంలో చేయవలసిన దానాల్లో అన్నదానం కూడా ప్రధానమే కాబట్టి అన్నదానము దానికి దానానికిను ధర్మానికి తేడా ఉంది కొంత అడిగారు అనుకోండి ఇచ్చేది ధర్మం అడగకుండా పుణ్యమును దృష్టిలో పెట్టుకుని భగవంతుని దృష్టిలో పెట్టుకుని చేసేది దానం దానికి దానానికి కొన్ని లక్షణాలు ఉంటాయి అంతా మళ్ళీ వేరే మనం చెప్పుకోవచ్చు అయితే ఈ భోగినాడు జరిగేది ఏమిటి అంటే సంతానం విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి రక్షణ కోసం అని చేసే ప్రక్రియలు రోజున చేస్తారు వాళ్ళకి మంచి అలవాట్లు కలగడం కోసం అని చెప్పి వాళ్ళ బాధ్యతలు భవిష్యత్తులో ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ బొమ్మల కొలువు కూడా అది దృష్టిలో పెట్టుకుని చేసేదే పూజ చేయడం ప్రారంభం అక్కడి నుంచి వాళ్ళకి అలవాటు అనమాట ఓకే కాబట్టి అలాగా ఈ సంతానము వారి యొక్క ఔన్నత్యము అనే విషయాలకి ప్రాధాన్యమిచ్చే విశేషమైన పండుగ ఈ మూడు రోజులు మనం చేసుకునేది దానిలో ఆహారం కూడా ప్రధానమే అవును ఆహారం ఎందుకు ప్రధానమైంది అంటే పంట చేతికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనకి వ్యాపార స్థలాలకు పంపించేస్తున్నారు కానీ వాణిజ్యంగా అమ్మకాలకి దానికి అని గత కాలంలో ఒక ప్రాంతంలో పండిన పంటని ఆ ప్రా ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వేరు వేరు పంటలు పండించేవారు పండించి నేను ఈ పంట పండిస్తున్నాను కాబట్టి నేను ఇందులో నీకు ఇంత భాగం ఇస్తాను నువ్వు ఆ పంట పండించా నాకు అందులో ఇంత భాగం ఇలాగా ఏర్పాటు చేసుకున్నారు ఇది అయిపోయిన తర్వాత అదే ప్రాంతంలో నివసించే పేదవారు ఉంటారు భూమి లేనివారు లేకపోతే అసమర్థులు ఇంకోళ్ళు వాళ్ళకి పంచిపెట్టేవారు అంటే ఊరంతా సుభిక్షంగా ఉండడము అందరూ ఆనందంగా ఉండడము లేకపోతే ఏమవుతుంది అంటే అసూయా ద్వేషాలు ఏర్పడతాయి లేనివాడు ఉన్నవాడి మీద పడతాడు ఉన్నవాడికి ఇచ్చే లక్షణం ఉంటే లేనివాడు వెళ్ళి ఎందుకు లాక్కుంటాడు కరెక్ట్ కాబట్టి ముందు ఊరంతా చూసుకోవడం ఆ తర్వాత ఇంకా ఏమైనా మిగిలితే అప్పుడు పక్క ఊరో లేకపోతే ఎక్కడైనా ఈ పంటలు ఏమైనా పాడైన ప్రదేశాలు ఉంటే ఇప్పుడు వరదలను వర్షాలను విపరీత వర్షాలను ఏమైనా పడితే ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు అక్కడికి పంపిస్తూ ఉండేవారు అమ్మకాల కోసం ఇంకోటో గురుగారు మీరు ఒకప్పుడు పద్ధతిని చాలా చక్కగా వివరించి చెప్పారు అయితే ఇదంతా విన్న వాళ్ళకి ఇప్పుడు ఒక చిన్న సందేహం వస్తుంది ఇప్పుడు అలా లేదు కదండి మేము పండించిన పంటకి మాకు సరైన ధర పలకడమే చాలా కష్టంగా ఉంది అని అంటూ ఉంటారు లేదంటే మామూలుగా మనం భోగి సంక్రాంతి పండుగలు చేసుకునేటప్పుడు కూడా ఆర్థిక స్తోమత దానాలు చేసేంత లేకపోవచ్చు అని కూడా అనుకుంటూ ఉంటారు మరి వారందరూ ఏం చేయాలి దానాలు చేయగలిగే ఆర్థిక స్తోమత లేక కాదండి ఆ అవకాశాన్ని బలవంతంగా రాక్కుంటున్నారు వ్యాపారస్తులు ఇప్పుడు మనకు వచ్చే సినిమాల్లో కూడా దాన్ని స్పష్టంగా చూపిస్తున్నారు మొన్న వచ్చిన మారేడుమల్లి ప్రజానీకం సినిమాలో వస్తువుని తక్కువలో కొనుక్కుని వ్యాపారస్తులు ఎక్కువ కమ్ముకుంటున్నారు ఈ వ్యాపారస్తులు ఎక్కువగా అమ్ముకున్నప్పుడు అందులో కొంత భాగం ఇవ్వడంలో అభ్యంతరం లేదుగా ఇవ్వకుండా ఏం చేస్తున్నారు ఎంత తక్కువకి గీసి గీసి బేరే కుదురుతుందో అంత తక్కువకి తీసుకుని అమ్ముతున్నారు అంటే ఏమవుతోంది వాళ్ళకు వచ్చేది సరిపోక దానం చేయాలంటే లేదనే భావన కలుగుతోంది కానీ వాళ్ళల్లో వాళ్ళకి ఏదైనా వస్తే వాళ్ళకి వాళ్ళు సహాయం చేసుకుంటూ ఉంటారు అంటే మనిషి సాయం ఉంటుంది అడవి మీద ఆధారపడుతున్నారు చుట్టూ ఉన్న ప్రకృతి మీద ఆధారపడుతున్నారు అలా పడినంత వరకు ఇబ్బంది లేదు మామూలుగా న్యాచురల్ డెలివరీస్ జరగడానికి అవకాశం ఉన్న సందర్భాల్లో ఆ ఆపరేషన్లు చేయాలి కంపల్సరీ అని చెప్పి వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి ఆపరేషన్ చేయాలంటున్నారు సిజేరియన్ చేయాలంటున్నారు ఈ సెక్షన్ చేయాలనే పరిస్థితిని తీసుకొస్తున్నది ఎవరు వాళ్ళే కదా చేయకపోతే అయితే మేము గ్యారెంటీ ఇవ్వలేమండి భయమేస్తుందా భయం వేస్తుందా వేయదా చేయించుకోవాలి మొన్న కోవిడ్ వేసుకున్న మందులు పూర్తి శరీరాన్ని పాడు చేసేవిగా తయారైపోయాయి ఆ వ్యాక్సినేషన్స్ మొదలైనవన్నీ కూడా వేసుకోక తప్పదు అని ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళు ఇప్పుడు డాక్టర్లు వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారు వ్యాక్సిన్స్ వాడకండి ఇంకా అవి ప్రమాదకారులు వాళ్లే వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారు ఎందుకు అంటే ఆ వ్యాక్సినేషన్స్ ఏవైతే తయారు చేయబడ్డాయో అంటే అసలు వ్యాక్సినేషన్ వాడదని కాదు ఇప్పుడు ఏవైతే ఇప్పటిదాకా వచ్చిన వ్యాక్సినేషన్స్ ఉన్నాయో అవి తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి అని అంటే సామాజిక వ్యవస్థ పూర్తిగా వ్యవసాయమనే స్థితి నుంచి ఇండస్ట్రియల్ సివిలైజేషన్ స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడేమో పూర్తిగా అన్ని రకాల సివిలైజేషన్స్ కలిపేశారు కానీ అప్పుడున్నదేమిటి మందులు వెయ్యి పండించే భూమి ఆ పదార్థము సంవత్సరం పండిన పదార్థం అది తింటే శరీరానికి పూర్తి శక్తి వస్తుంది ఇప్పుడు వస్తున్నాం ఏమిటి అంటే హైబ్రిడ్ జెనెటికల్లీ మ్యానిపులేటెడ్ పదార్థాలు వస్తున్నాయి బీటి వంకాయలనే వచ్చి అప్పట్లో చాలా గొడవ అయింది ఈ జెనెటికల్ మ్యానిపులేషన్ వల్ల ఏం జరుగుతోంది అంటే వాటి స్వరూపం అందరికీ తెలుసు లేదో నాకు తెలియదు కానీ ఒకసారి విత్తనం వేసిన తర్వాత దాని నుంచి మళ్ళీ ఉత్పత్తి అయ్యే విత్తనము పంట పండించడానికి పనికిరాదు అంటే ఉత్పత్తికి ఉపయోగపడని పదార్థం అవుతోంది అలా ఉత్పత్తికి ఉపయోగపడని పదార్థం తింటే మనిషి ఉత్పత్తి శక్తి తగ్గిపోతుందా లేదా మరి గతంలో స్వం కౌంట్ అనేది చాలా ఎక్కువలో మోతాదులో ఉండేది ఇప్పుడు తగ్గిపోవడానికి కారణం ఏమిటి అంటే ఆహారం దగ్గర నుంచి వాయువు దగ్గర వరకు మొత్తం అన్ని కాలుష్యం చేసి పెట్టేస్తున్నారు ఇప్పుడు బలవంతంగా వాళ్ళ చేత దానం చేయలేని పరిస్థితిని తీసుకొచ్చారా చేయలేకపోతున్నామనే పరిస్థితి ఉందా మందులు వాడితే కానీ పంట పండించడం కుదరదు అనేది ఎవరు తీసుకొస్తున్న ప్రతిపాదన వాళ్ళు పండించగలరు ఆర్గానిక్ పంటలు వస్తున్నాయి పండించగలరు కానీ మేము ఉత్పత్తి చేసిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటికి మందులు వాడాల్సిందే తప్పదు అని ప్రచారం చేస్తుంది వీళ్ళే మందులు తయారు చేసే కంపెనీ వాళ్ళు చెప్పారు కొనుక్కునే వాళ్ళు కూడా వ్యాపారస్తులు అయ్యేటప్పటికి మాకు ఇచ్చిన దాని ద్వారా ఉత్పత్తి చేసేవైతేనే మేము కొంటాము అన్ని బంగాళదుంపలు ఒకే సైజులో ఒకే రంగులో ఒకే రూపంలో ఉండాలి అదే అంటే ఉత్పత్తి ఆ రకంగా నియంత్రించబడిపోతుంది అందుకని దానము అనే లక్షణం ఎప్పుడైతే వ్యక్తిలో ఉంటుందో వాళ్ళు సాధుగుణం ఉంటుంది ఎందుకు ఎదుటి వాళ్ళ కష్టాన్ని చూడగలిగే లక్షణం మనసుకుంది ఆ మనసు లేకపోతే ప్రస్తుత కాలంలో అనుభవిస్తున్న కష్టాలన్నీ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి తల్లిదండ్రుల నుంచి ఇంట్లోంచి బయటకు గెంటేయడం సొంత వాళ్ళైనా సరే వాళ్ళని నానాయాతలు పెట్టి మనకు కావాల్సిన డబ్బు వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం ఎదుటి వాళ్ళని మోసం చేసి సంపాదించడం ఇలాగా ఆలోచనలో మార్పు రావడానికి మూలం ఎక్కడంటే ఆహారం దగ్గర ప్రారంభమవుతోంది ఇందాక మనసు యొక్క ప్రభావం ఎలా మారుతుందో వండేటప్పుడు చెప్పాను కదా మరి పంట పండించేవాడు పురుగులు పట్టకుండా ఉండడం కోసం మందు వేయాలని ఆలోచన చేసినట్లయితే చివరికి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది ప్రస్తుతము పురుగులు మందు తాగి చనిపోయే పరిస్థితి వస్తుంది అంటే మరొక జీవిని చంపాలనే ఆలోచన తనకి అవసరం లేదు కప్పలుంటే పావులు వచ్చి తింటాయి పావులు లేదా ఉంటే పావులు వచ్చి తింటాయి పావుని చంపేస్తే అంతెందుకు గత కాలంలో చైనాలో పక్షులు ఈ పంట ఉత్పత్తి అంతా తినేస్తున్నాయి అని చెప్పి ఆర్డర్ జారీ చేసింది గవర్నమెంట్ పక్షులన్నింటినీ చంపేయండి అని వేటగాళ్ళు ఇదే అవకాశం అన్నట్టుగా మొత్తం అన్నింటినీ చంపేశారు అప్పటిదాకా ఉత్ప వచ్చిన ఉత్పత్తిలో పక్షులు ఉండగా వచ్చిన ఉత్పత్తిలో సగం పైన పడిపోయింది ఉత్పత్తి కారణం ఏమిటి అంటే పంటకి పురుగు పట్టేస్తుంది మామూలుగా పక్షులు చేసేది ఏమిటి అంటే పురుగు తింటాయి ఆ పురుగులు తింటున్నందువలన పంట పాడవకుండా కాపాడబడుతోంది ధాన్యాన్ని కూడా కొంచెం ఒక స్థాయి వరకు వచ్చిన తర్వాత ధాన్యం పాడకుండా ఉండడం కోసం తగిన జాగ్రత్తలు ఏవో తీసుకుంటూ ఉండేవారు కానీ ఒకేసారి మొత్తం అన్నింటినీ చంపేమనేటప్పటికీ ఇబ్బంది వచ్చింది అందుకని మళ్ళీ కొత్త నోటీస్ జారీ చేసింది పక్షుల్ని పెంచండి అయ్యా అని చెప్పి ఇలాగా మన జీవన విధానంలో ప్రకృతిని ఎంతలా ప్రేమించాలో ప్రకృతికి దగ్గరగా ఎంతలా బతకాలో మనకి చెబుతూ ఉన్నది అది ఆ ప్రకృతి మనకి ఇచ్చే పదార్థము విశేషమైన శక్తిని కలిగి ఉండాలి అంటే జీవశక్తిని కలిగి ఉండాలంటే అమృతతుల్యమైన నెయ్యి కావాలి ఆ నెయ్యి మనము పశువుల నుంచి ఆవు నుంచి తీసుకుంటున్నాం పదార్థం నుంచి వస్తుంది ఇది ఎక్కడ వాడుతున్నాము అంటే తినడానికి వాడుతున్నాము హోమాలకు కూడా వాడుతున్నాం ఈ హోమాల యొక్క మరొక రూపం భోగి భోగి మంటలు ఆ భోగి మంటల్లో పిడకలు వాడతాం హోమాలకి పిడకలు వాడతాం అవును ఇవి ఏం చేస్తాయి అంటే ఈ మంట ద్వారా ఏదైతే వాయువు పెడుతోందో అది వర్షానికి కారణం అవుతుంది ఆ వర్షము ఎటువంటిది అవుతోంది ఇవి పదార్థాలని కూడా ప్రకృతి నుంచి పదార్థాలే వేస్తున్నాం కర్రలు కానివ్వండి ఇంట్లో వేరే సామాన్లు ఏమి ఉంటాయి కర్రలు తప్పమండడానికి చెట్ల కొమ్మలు అవి తీసుకొచ్చి వేస్తారు మహా అయితేను పిడకలు వేస్తున్నారు ఇవి ప్రకృతి నుంచి వచ్చిన పదార్థాలు వాటి కారణం చేత ఈ పొగ మళ్ళీ వర్షపాతానికి ఉపయోగపడుతుంది అదే ఫ్యాక్టరీల నుంచి వెళ్ళిన పొగ అనుకోండి దేనికి ఉపయోగపడుతుంది యాసిడ్ రైన్స్కి ఉపయోగపడుతుంది వడగళ్ళ వాళ్ళకు ఉపయోగపడుతుంది కారణం ఏమిటి అంటే కెమికల్కి దగ్గరగా బిగుసుకుపోయే లక్షణం ఉంటుంది యాసిడ్ ట్రైన్స్లో మనకు అది ఆ లక్షణం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది వడగడ వానలో కూడా గడ్డగట్టుకుపోయిన నీరు పడుతోంది అదిలా గడ్డగట్టుకోకుండా ఉండాలంటే ఏం కావాలి అంటే ఈ నేతి యొక్క లక్షణం దాంట్లో ఉండాలి ఉన్నప్పుడు పదార్థం దగ్గరికి అయిపోకుండా విస్తృ బాగా విస్తృతి చెందే లక్షణాన్ని పొందుతుంది అలాగా వాన బాగా పడుతుంది ఇప్పుడు ఎవరు అనుగ్రహం కలుగుతోంది ఇంద్రుడి యొక్క అనుగ్రహం కలుగుతోంది ఇంద్రుడే కదా ఆధిపత్యం అక్కడ అవును అది కలగడం కోసం అని చెప్పి భోగి మంటలు వేస్తారు అంటే ఇంద్రుడి యొక్క అనుగ్రహం కోసము ఇంద్రుణ్ణి పూజించాలనే భావంతో చేసేవి భోగి మంటలు గురుగారు భోగి మంటల్లో ఉన్న పరమార్థం గురించి మాకందరికి చాలా చక్కగా వివరించి చెప్పారు అలాగే మనం బొమ్మల కొలు ఎందుకు పెడతాము అనేది కూడా చక్కగా వివరించారు అయితే భోగి రోజు పిల్లలకి భోగి పండ్లు పోస్తూ ఉంటారు కదా అది కేవలం ఆశీర్వచనం కోసమేనా అంటే ఇంకేదన్నా అంతరార్థం ఉందా పిల్లలకి దిష్టి తగులుతూ ఉంటుంది కదా ఈ దిష్టి పోవడం కోసం ఎప్పటికప్పుడు దిష్టి తీస్తూ ఉంటారు అయితే అప్పుడు ఆ సమయంలో ప్రత్యేకించి భోగి అంటే మనకి పెద్ద పండుగకి ముందు రోజు వచ్చేది భోగి అంటారు ఆ భోగి ఈ భోగికి విశేషం ఉంది ఏమిటి అంటే గోదా కళ్యాణం ఆ రోజునే జరిగింది ఆ గోదా కళ్యాణం ఆ రోజున జరిగిందా ఆమె భోగభాగ్యాలను ఆ రోజు పొందింది అని అర్థం అన్నమాట కాబట్టి ఆ భోగా అనుభవానికి నిదర్శనంగా దాన్ని భోగిగా చేస్తూ ఉంటారు అలాగే సంతానం విషయంలో వాళ్ళకి కలిగే ఏవైతే పేడలు దృష్టి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి పోవడం కోసం అని చెప్పి భోగిపళ్ళు పోస్తారు మామూలుగా భోగిపళ్ళు పోసేటప్పుడు దిష్టి తీసివేసేస్తూ ఉంటారు అవునా అయితే తెలియక పిల్లలు తీసుకుని తినేస్తూ ఉంటారు అంటే దాన్ని వేడుకగా చేసేటప్పుడు పిల్లల్ని పిలిచినప్పుడు తినేస్తూ ఉంటారు అది కొంచెం నివారించడానికి ప్రయత్నం చేయాలి ఆ పళ్ళు తీసుకెళ్ళి మామూలుగా ఏ పంట పొలాల్లోనో వేసేస్తే అవి మళ్ళీ కుళ్ళిపోయి ఆ మట్టిలో కలిసిపోతా ఇబ్బంది లేదు అదే ఏ చిప్స్ ప్యాకెట్లో చాక్లెట్ ప్యాకెట్లో ఇచ్చారనుకోండి ప్యాకెట్లు తీసుకెళ్ళి ఎక్కడ వేసినా అవి నెలలో కలిసేది లేదు కరెక్ట్ ఇంకా నష్టమేను తయారీకి ఒక నష్టం తయారు చేశాక ఒక నష్టం కాబట్టి పళ్ళు తినడం అనేది పిల్లలకి అలవాటు చేయడం చాలా మంచిది సరే ఇప్పుడు మనం భోగి దగ్గరికి వచ్చేప్పటికీ వాళ్ళు అందరూ కలిసి ఆడుకోవడము అందరికీ కలిపి భోగి పళ్ళు పోయడము ఇవి వేడుగ్గా చేసుకుంటూ ఉండే పనులు ఆ రోజున అందరూ ఎందుకు కలవడం అండి అంటే అందరూ కలిసి అనుభవించేదే భోగం నేను ఒక్కడిని పూజ చేసుకున్నాను నేను ఒక్కడిని దానం చేసుకున్నాను అనుకోండి నాకు ఒక్కడికే అనుభవం ఇప్పుడు యశోదాదేవి విషయంలో ఆవిడ ఒకరితే దానం చేసుకున్నది నందుడు చేసుకోవాలా అనుభవించింది ఎవరు ఆవిడొక్కరే అంటే ఎవరికి వారే దానం చేసుకోవాలి కానీ అనుభవించేది అందరము అనుకున్నప్పుడు అందరూ కలిసి దానం చేసుకోవాలి అందరూ కలిసి పూజ చేసుకోవాలి అందరూ కలిసి వేడుక చేసుకోవాలి అంటే ఊళ్ళో వాళ్ళందరూ కలవడానికి కూడా అదొక మార్గం అవుతోంది కాబట్టి అందరూ కలవడం అనే విశేషం మనకి ప్రారంభం నుంచి ఉంది కలిసి ఉండడం అనే విశేషం కాబట్టి మనకి ఈ భోగి రోజున ప్రత్యేకించి మనము పిల్లలకి కొత్తగా ఈ విషయాలని అలవాటు చేయడము ప్రకృతికి దగ్గరగా తీసుకువెళ్ళడము ఆ పళ్ళు మొదలైనవి పోసి ఆ దిష్టి తీసేసి బయట వేసేస్తూ ఉండము ఇవన్నీ ఆ రోజును విశేషంగా చేస్తారు అలాగే గొబ్బిళ్ళు కూడా పెడుతూ ఉంటారు గొబ్బిళ్ళు కూడా పేడని తీసుకొచ్చి పూజించడమే వాటి యొక్క విశేషం ఏమిటి అంటే ఇల్లు అలుగుతారుగా పేడతోనే కదా ఇల్లు అలికేది కళ్ళాపు జల్లేదు కదా దాంతోనే కదా దేనికోసం చేస్తారు అంటే ఈ పురుగు పుట్ర ఏమైనా ఉంటే వాటి నుంచి దూరంగా ఉంచడం కోసం దాంట్లో పసుపు వేసి ఆ నీళ్లు ఇల్లు ముందు కలాపు చల్లుకుంటారు అలుగుతారు దాని మీద మళ్ళీ ముగ్గులు వేస్తారు ఈ ముగ్గేసేటప్పుడు దేనితో వేస్తారు బియ్య పిండి పిండితో వేయాలి ఇప్పుడు శుద్ధలతో వేస్తున్నారు లేకపోతే ఇంకా విశేషంగా ఒకవేళ బియ్యపిండితో పిండితో వేస్తే అవి చేవలు వస్తున్నాయి పక్కన రాకుండా చేవల ముందు చల్లేయండి వాటి కోసమే వేసేది మన కోసం కాదు ముగ్గులు అలంకరణ కోసం కాదు జీవులకి మనం పొందే పదార్థాన్ని వాటికి కూడా సమానంగా పంచాలి అప్పుడు ఏమవుతుంది వాటికి మన ఎందు ఆత్మీయత ఏర్పడుతుంది మానసికంగా వాటికి ఏం తెలుసండి అనక్కర్లేదు అవి కూడా జీవులే సమానంగా మనతో పాటు ఏ అయితే మనకు అర్హత ఉందో ఆ అర్హతలు అవి కూడా కలిగి ఉన్నాయి వాటి దగ్గర నుంచి లాక్కుని మనం తింటున్నాం పురుగు పట్టకుండా జాగ్రత్తలు తీసుకుని చుట్టూ మందులు వేసి అవి చేసి కాపాడుకుంటున్నాం ఆహారాన్ని మరి వాటికి దొరకకుండా చేస్తున్నాగా ధ్రువుడికి ఉన్న లక్షణం ఏమిటి ఆయన తపస్సుకెళ్ళినప్పుడు ఆయన ప్రథమంగా ఆహారం తీసుకుంటూ ఏదో తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు నెమ్మది నెమ్మదిగా అదే ఆహారం మిగతా జీవాలు తింటున్నాయి వాటి ఆహారం నేను లాక్కుంటున్నానేమో అని మనసుకు అనిపించింది భావనే చిన్నవాడే వాడు పెద్ద వయసున్నవాడేమీ కాదు భావన కలిగింది చల్లే వాటి పదార్థం మనం తినద్దని ఆకులు తినడం ప్రారంభించాడు ఆకులు కూడా పురుగులు పడుతున్నాయి అవి కూడా తింటున్నాయి అవి అవి తింటున్నాయి కదా అవి ముట్టుకొద్దులే మనం ఎండిపోయిన ఆకులు తిందాలే అవి తినడం ప్రారంభించాడు ఎండిపోయిన ఆకులు కూడా తినే జీవాలు కొన్ని కనిపించే ఇది కూడా తప్పైతేను సరే గాలి చూస్తుంది కదా అది ఎవరు మనం లాక్కుని చేసేది కాదు కదా అది పేల్చలం మొదలుపెట్టాడు అందులో కూడా జీవాలు ఉన్నాయి కదా వాయువులో కూడాను లేకపోతే జీవశక్తి కొన్ని చూస్తోంది మనకి అని చెప్పి అది కూడా పేల్చడం ఆపేశాడు కుంభకం అంటారు దాన్ని ఆ స్టేజ్లోకి వెళ్ళంగానే భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు ఎందుకు ప్రత్యక్షం అయ్యాడు అంటే కొంచెం వ్యంగ్యంగా మాట్లాడవలసి వస్తే గాలిపేసి ఆపిస్తే దేవుడు ఏమవుతాడు అని కూడా అనొచ్చు కానీ భావన ముఖ్యం ఈ భావన కలిగిన వెంటనే భగవంతుడు ప్రత్యక్షం అవడానికి గల కారణం ఏమిటి అంటే నాతో సమానంగా సర్వప్రాణికోటిని చూడడం ప్రారంభించావు నువ్వు అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అనే ఆలోచన లేకుండా అన్నింటికందు ప్రేమను కలిగి ఉన్నావు కాబట్టి నీకు నాతో సమానమైన అర్హత లభించింది అందుకని ఆ సమయంలో వెంటనే ప్రత్యక్షం అయ్యాడు ఓకే ధ్రువ నక్షత్రంగా మిగిలిపోయాడు అంటే ఈ గాథలని దేనికోసం చెప్పుకోవడం మనకి తెలియాలి అప్పుడే కదా మన పిల్లలకి చెప్పడానికి ఇలాంటి విశేషమైన కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ కా ఈ గాథలు పురాణ గాథలన్నీ చెబుతూ ఉంటాం చెప్పడం దేనికి అంటే అందరి మీద ఈ సమానమైన స్థితి మనసులో కలగడానికి భగవద్ అనుగ్రహం కలగాలంటే ఏ రకమైన ప్రవర్తన ఉండాలి అనే విషయం తెలియడం కోసం చెబుతూ ఉంటాం అలా జరిగే వాటిలోనే దానాలు కూడా ఉంటాయి ఈ భోగిపళ్ళు పోసిన తర్వాత శనగలు ఆయన ఇస్తారు అవును శనగలు దేనికి ఇస్తారు అంటే శనగలకి జ్యోతిషం ప్రకారము అధిపతి గురుడు గురుడు సంతానానికి సంబంధించినవాడు సంతానంతో పాటుగా జ్ఞానానికి కూడా సంబంధించిన వాడు ఈ వాయన ఇవ్వడం వలన పెద్దవాళ్ళు వాయన ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ పిల్లల విషయంలో గురుడికి సంబంధించిన బలాన్ని పొంది ఉన్నట్లయితే సంతానం యొక్క అనుభవ యోగ్యత బాగుంటుంది తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆస్తి తినాలి కదా ఆ ఆస్తి మంచిదైతే అంటే ధర్మబద్ధంగా సంపాదించిందైతే వాళ్ళు అనుభవించగలుగుతారు లేకపోతే దానివల్ల వచ్చే పీడ కూడా వాళ్ళని బట్టి ఉంటుంది అది ఎంత విశేషంగా చెబుతారంటే ఒక ఆయన ఒక కుటుంబంలో చాలా సంపాదన బాగా ఉంది జమీందారుల స్థాయి అనమాట వాళ్ళ ఆ ఇంట్లో మగవారు ఒక వయసు వచ్చేప్పటికి ప్రాణం పోతుంది కారణాలు తెలియట్లేదు పూర్వలు ఏదో శాపం ఉండి ఉంటుంది అని చెప్పి ఒక ఆయన ఎవరో పెద్ద ఆయన చెబితే సరే వాడు రక్షించబడడం ముఖ్యము కాబట్టి వాడిని దూరంగా పంపించేస్తే మంచిది అని చెప్పారు సలహా చెప్పారు చెబితే సరే అని చెప్పి ఎవరికి పుట్టారో ఎక్కడ పెడుతున్నారో ఏ విషయాలు ఎవరికి తెలియకుండా ఉండడం కోసం ఓ పనివాడినిచ్చి నైనా నువ్వు ఇక్కడ ఎక్కడో ఒక ఇష్టం నాకు చెప్పదు ఎక్కడ వదిలిపెట్టావో నువ్వు వదిలేసి వచ్చేసాయన్నారు మరీ వదిలేయలేక ఈ అనహస్త్రం దగ్గర అని చెప్పి ఓ అనాహాశ్రమం దగ్గర వదిలేసి వచ్చేసాడు విషయాలు ఏమి ఇంట్లో చెప్పలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కొంచెం వయసు అయిపోయిన తర్వాత పిల్లవాడు కాపాడబడ్డాడు బాగానే ఉంటున్నాడు అనే విషయం వీళ్ళకి చెప్పకపోయినా వీడికి తెలుసు వీడికి ఆ అభిమానం ఉంది వాడి మీద పిల్లవాడి మీద తెలుసుకుంటున్నాడు అప్పటికప్పుడు బాగానే ఉంది కదా అనుకుంటున్నాడు వీళ్ళు ఇంట్లో వాళ్ళందరూ ఇంకా పెద్ద వయసు అయిపోయింది ఇంకా తర్వాత వాళ్ళకి ఎవరికైనా తర్వాత వాళ్ళకి ఈ ఆస్తి అంతా అప్పచెప్పేసి వెళ్ళిపోవడం ఏను అనుకున్నప్పుడు ఎందుకో మళ్ళీ ఆ వాత్సల్యం ఏర్పడి పిల్లవాడిని తీసు దొరికితే బాగుండు పిల్లవాడు అని చెప్పి అప్పుడు మళ్ళీ వాకం చేయడం ప్రారంభించారు వీడు వెళ్ళి విషయం తెలుసు కాబట్టి వీడికి ఆ పిల్లవాడిని తీసుకొచ్చారు ఆస్తి రాసిచ్చారు ఆస్తి పత్రాలు చేతిలో పెట్టిన తర్వాత కొంతకాలం వ్యవధిలో పిల్లవాడు పోయాడు అయ్యో అంటే ఏమైంది పిల్లలకి మన ఆస్తితో పాటు మనం ఆ ఆస్తి పుణ్యం వలన వచ్చిందా పాపం వలన వచ్చిందా దేని వలన అయితే ఆధారమైందో ఆ పుణ్య పాపాలు కూడా వాళ్ళకి పంచుతున్నాం కాబట్టి సంపాదన ధార్మికంగా ఉండాలి దాన్ని అనుభవించేదిగా తయారు చేయాలి అంటే దానం వలన అనుభవ యోగ్యత ఏర్పడుతుంది ఆ దానాలు చేయడం అనే లక్షణం మనకి అక్కడ కనిపిస్తుంది పిల్లల యొక్క అభివృద్ధి కోసం ఔన్నత్యం కోసం ఆ రోజు శనగలు దానం చేయడం అనేది విశేషంగా చేస్తారు చాలా చక్కగా వివరించి చెప్పారు మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు ధన్యవాదాలండి